సంగీత ప్రపంచం మొత్తం మోగబోయింది ఆ కోయిల పాట ఇక వినిపించదు సినీ ప్రపంచం మొత్తం శోకసంద్రంలో నిండిపోయింది ఆ మధురమైన గాత్రం ఇక వినలేదని లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం పట్ల సంగీత ప్రియులందరికీ కూడా ఒక చీకటి రోజు పదమూడేళ్లకే సింగర్గా అవతారం ఎత్తిన లతా మంగేష్కర్ ఇప్పటి వరకు పాడని పాటలేదు ఎన్నో మెలోడీ పాటలతో సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఆమె గానం ఇప్పుడు మూగబోయింది పాటే ప్రాణంగా బతికిన ఆమె చివరికి సంగీత ప్రపంచానికి దూరంగా వెళ్లిపోయింది దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా మధురమైన గాత్రానికి కేరా వడ్రస్ గా ఉన్న ఆమె ఇప్పుడు ఇక్కడ లేరు అనే నిజాన్ని ఇప్పటికీ భారతీయ చలనచిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది నిమోనియాతో బాధపడుతూ తొంభై రెండేళ్ల లతా మంగేష్కర్ ఇటీవలే కరోనా వైరస్ బారిన పడటంతో ముంబైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు ఈ క్రమంలోనే లతా మంగేష్కర్ కు వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స కూడా అందించారు లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారు అన్న విషయం తెలియగానే లెజెండరీ సింగర్ మళ్ళీ కోలుకొని తిరిగి రావాలని ఎంతో మంది పూజలు చేయడం కూడా మొదలు పెట్టారు ఇక అంతలోనే ఆమె ఆరోగ్యం మెరుగవుతుందని వెంటిలేటర్ పైనుంచి కూడా తొలగించామంటూ వైద్యులు చెప్పడంతో తమ పూజలు ఫలించాయని అభిమానులంతా కూడా అనుకున్నారు కానీ అభిమానుల మొర ఆలకించలేదు ఆ దేవుడు లతా మంగేష్కర్ లాంటి గొప్ప వ్యక్తిని తన దగ్గరికి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు చివరికి అంతలోనే ఆరోగ్యం మళ్లీ విషమించడంతో చికిత్స పొందుతూ లతా మంగేష్కర్ శ్వాస విడవడం కూడా జరిగిపోయింది అయితే కేవలం కరోనా వైరస్ నిమోనియాతో మాత్రమే కాదు లతా మంగేష్కర్ మరణించడానికి ముందు అన్ని ఆర్గాన్స్ కూడా ఫెయిల్యూర్ కావడమే అసలు మరణానికి కారణమట ఆమె చికిత్స పొందుతున్న సమయానికే లతా మంగేష్కర్ శరీరంలోని అన్ని అవయవాలు కూడా చికిత్సకు మందులకు స్పందించకుండా పనిచేయకుండా పోయాయని అందుకే లతా మంగేష్కర్ కన్ను మూసారని వైద్యులు తెలుపుతున్నారు ఏదేమైనా లతా మంగేష్కర్ లాంటి దిగ్గజ సింగర్ దూరం అవ్వడం యావత్ భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటనే చెప్పాలి ఇక ఇప్పటికే కరోనా బారిన పడి మన టాలీవుడ్ లో ఎస్పి బాలు మనందర్నీ వదిలి వెళ్లిపోయాడు ఇదే కరోనా బారిన పడి మన భారతరత్న లత మంగేష్కర్ కూడా దూరం అవడం మంగేష్కర్ జీవితాంతం ఉన్నారు ఆమె పెళ్లి చేసుకోకుండా ప్రేమించిన వ్యక్తి కోసం జీవిత చరమాంకం వరకు ఎదురు చూశారు ఆమె రాజవంశస్థుడైన సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ పెద్దలు వారు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో రాజా సింగ్ తో సహా లతాజీ ఇద్దరు ఒంటరిగానే జీవితాంతం గడిపేశారు